బెస్ట్ నెంబర్ 4 అంటే ఇది కొంచెం ఫ్రెండ్లీ నెంబరు, కమర్షియల్ నెంబర్. కాకపోతే ఇయర్ నెంబర్ 7 అనేది వాళ్ళకి న్యూట్రల్గా ఉంది, కాబట్టి పర్వాలేదు. ఓవరాల్గా న్యూట్రల్ రిజల్ట్స్ని వీళ్ళు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అంటే వీళ్ళు అనుకున్న వెంటనే వీళ్ళకి అనుకున్న విధంగా వచ్చేస్తుంది అలా ఉండాలి అంటే మాత్రం ఈ విద్యార్థులు ఇంకా వాళ్ళు సపోజ్ 10% పెట్టారనుకోమా, 150% పెడితే వీళ్ళు అనుకున్న రిజల్ట్స్ వీళ్ళకి వస్తాయి. అలాగే వీళ్ళకి కొంచెం విద్యార్థులు కూడా ఫైనాన్షియల్ పరంగా ఏదైనా చిన్న చిన్న బ్యాంకుల ద్వారా చిన్న చిన్న చిక్కులు ఏదైనా ఎదురవ్వచ్చు, కాబట్టి వాళ్ళు కూడా ఏంటంటే ఆ పరంగా వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా, ఫైనాన్షియల్ పరంగా ప్రాబ్లమ్స్ లేకుండా చూసుకోవడం కోసం వీళ్ళెంత మటుకు అవన్నీ జాగ్రత్తలు తీసుకుని వాళ్ళు ఒక ఎగ్జామ్ రాయడం అనేది మంచిది. అప్పుడు వాళ్ళు ఏంటంటే డిసప్పాయింట్ అవ్వకుండా ఉంటారు. సో ముందుగా అంతా ఏర్పాటు చేసుకున్నాక విదేశయానానికి ట్రై చేసుకోవడం అనేది మంచిది. మొత్తం మీద అవుతుంది కానీ కొంచెం డిలే అవుతుంది, దానికి వీళ్ళు సిద్ధంగా ఉంటే కనుక డిసప్పాయింట్మెంట్ అనేది ఉండదు. కెరియర్ పరంగా, ఆర్థిక పరంగా ఈ సంవత్సరం వీళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఎలాంటి? కెరియర్ పరంగా ఈ 4 అనేది చెప్పాను కదమ్మా, కమర్షియల్ ఇది. సో వీళ్ళకి సాధారణంగా 7 అనేది ఫైర్ ఎలిమెంట్ కాబట్టి కెరియర్ పరంగా ఏంటంటే వీళ్ళెంత మటుకు ఎంత వీళ్ళు ఫ్రెండ్లీగా ఉన్నా కూడా ఎదుర్కొంటే వాళ్ళు వీళ్ళు ఏదన్నా కూడా దాంట్లోంచి భూతద్దంలో పెట్టి వెతకాలి అన్న పద్ధతిలో ఈ సంవత్సరం ఉంటారు. కాబట్టి ఉద్యోగస్తులు కానీ వ్యాపారస్తులు కానీ ఎవరైనా కూడా, క్రీడాకారులు కానీ, బ్యాంక్ ఉద్యోగులు కానీ, చార్టెడ్ అకౌంట్స్ కానీ వీళ్ళందరూ కూడా వీలైనంత మటుకు ఎక్కడ చిన్న పొరపాటు చేయకుండా ఎవరికి ఎక్కువగా కంటికి బాగా వాళ్ళ తప్పు కనిపించేలా చేసుకోకుండా, ఎందుకంటే ఎదుర్కొన్న వాళ్ళు భూతద్దంలో చూస్తూ ఉంటారు వీళ్ళని, ఏం చేస్తారా, ఏం తప్పు చేస్తారా అని. కాబట్టి ప్రమోషన్లు ఇలాంటివి కోరుకునేవాళ్ళు, ఉద్యోగ వ్యాపారంలో కూడా వీళ్ళు వృద్ధిలోకి రావాలి, లాభాలు రావాలంటే మాత్రం ప్రతి విషయంలోనూ చాలా జాగ్రత్తగా ఎలాంటి చిన్న చిన్న తప్పులు కూడా లేకుండా చేసుకోవడం ద్వారా వీళ్ళు ఖచ్చితంగా ఈ సంవత్సరం వీళ్ళకి, ఎందుకంటే 7 న్యూట్రల్ నెంబర్, 8 అయితే కాదు, కాబట్టి వీళ్ళకి ఖచ్చితంగా వస్తుంది. కాదు, దానికి వీళ్ళు కొంచెం ఎక్కువగా కష్టపడాల్సి వస్తుంది, వాళ్ళ కష్టానికి తగ్గ ఫలితం వస్తుందని చెప్పచ్చు. స్థిరాస్తులు, వాహనాలు వీటికి వీళ్ళకి అంత ఇబ్బంది ఏం లేదమ్మా, ఈ సంవత్సరం కొనుక్కోవచ్చు. కాకపోతే వీళ్ళు కొంచెం మేను జూలై ఈ రెండు నెలల్ని కొంచెం వీళ్ళు వాయిదా వేసుకుని, అంటే ఆ టైంలో వీళ్ళు ఏదైనా ట్రాన్సాక్షన్ మనీ ట్రాన్సాక్షన్స్ కానీ, వాళ్ళు మనీ పేమెంట్లు కానీ అలాంటివి ఏదైనా లాంటివి ఏమైనా ఉంటే కనుక, మనీ ట్రాన్సాక్షన్స్ ఇలాంటి వాటికి ఏదైనా ఉంటే కనుక కొంచెం మే జూలై వాళ్ళు వాయిదా వేసుకోవడం కానీ, ఏదో చిన్న చిన్న ఏమైనా రెమెడీస్ చేసుకోవడం కానీ మంచిదమ్మా. కుటుంబ పరంగా వీళ్ళు సాధారణంగా కొంచెం ఫ్రెండ్లీ నెంబరే కాబట్టి న్యూట్రల్గా ఉంటారు, కాబట్టి కుటుంబపరంగా వీళ్ళెంత మటుకు సర్దుకుపోయే గుణం ఉంటుంది, అంత పెద్ద ప్రాబ్లమ్స్ ఏం రావు. కాకపోతే వాళ్ళకి పెద్దల ద్వారా సంక్రమించే ఏమైనా ఆస్తులు కానీ, స్థిరాస్తులు కానీ, పొలాలు కానీ, అదే ఏదైనా కూడా వాళ్ళకి వచ్చేది ఏదైనా ఉంటే, ధనం కానీ, బంగారం కానీ, ఇలాంటివన్నీ కూడా వీళ్ళు వచ్చే అవకాశం ఉంది. కాకపోతే వీళ్ళు దాన్ని మే జూలైలో ఎక్స్పెక్ట్ అయితే చేయొద్దని చెప్తాను. మొత్తం మీద వీళ్ళు కుటుంబపరంగా బాగానే ఉంటారు, పిల్లలతో కూడా వీళ్ళకి ఎలాంటి ఇబ్బందులు ఉండవు, నేను చెప్పిన 2 నెలలకి తప్ప మిగతా నెలలన్నీ కూడా. సో ఓవరాల్గా వీళ్ళకి 80% బాగుందనే చెప్పచ్చు. సో అన్ని విధాలుగా వీళ్ళకి బాగుంది. పెళ్లి విషయంలో కూడా పర్వాలేదమ్మా, వీళ్ళు కోరుకున్న వాళ్ళతోనే వీళ్ళకి వివాహాలు జరుగుతాయి, భార్యాభర్తల మధ్య సఖ్యత కూడా బాగానే ఉంటుంది. అదేమి తెగేదాకా వీళ్ళు లాగరు కాబట్టి తెగిపోయే అవకాశం లేకుండానే చూసుకుంటారు, కాబట్టి ప్రాబ్లం లేదు. మే అనేది 5 అంటే అదే అగ్రెసివ్ ఎయిర్ కాబట్టి అమ్మా, వీళ్ళకి ఏంటంటే వెంకటేశ్వర స్వామికి అభిషేకం చేయించుకోవడం, లేదు ఇంట్లో ప్రతిరోజు వెంకటేశ్వర స్వామి కానీ, విష్ణుమూర్తి కానీ, ఏదైనా రాముడు కానీ ఇలాంటివి, అంటే విష్ణుమూర్తి అవతారాలు ఉన్న తో వాళ్ళకి అభిషేకం చేసుకోవడం అనేది చెప్పుకోదగ్గ విషయం. జూలైలో ఏమో అది కూడా 7 కాబట్టి, 7 ఇయర్ నెంబర్ 7, మంత్ నెంబర్ 7 కాబట్టి ఈ నెల వాళ్ళు ఇంకా మరింత జాగ్రత్తగా ఉండాలమ్మా. వాహనాల విషయంలో కానీ, డ్రైవింగ్ విషయంలో కానీ, ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో కానీ, ఇంట్లో కుటుంబ సభ్యులతో కానీ, ముఖ్యంగా పొలిటికల్ లీడర్స్ అమ్మా, ముఖ్యంగా ఈ పొలిటికల్ రంగంలో ఉన్న వాళ్ళు కూడా ఈ సంవత్సరం జూలైలో చాలా జాగ్రత్త పడాలని చెప్పాలి. కాబట్టి జూలైలో వీళ్ళు ఏంటంటే నెల మొత్తం కూడా వీళ్ళు గరుత్మంతుడు కానీ, లేకపోతే హనుమంతుడు కానీ వీళ్ళకి అభిషేకం చేసుకోవడం అనేది చెప్పుకోదగ్గ విషయం.